రామ్టాక్కి తిరిగి స్వాగతం తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి రంజుగా మారుతున్నాయి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నిన్న ములుగు వచ్చి ఒక బహిరంగ సభ పెట్టి ఒకటి వాళ్ళ గ్యారంటీలను ఓపద ఓకదంపుడు కొట్టుకోవటం వరకు ఓకే రెండోది కొలచిచ్చు రగల్చాలని చెప్పి చూశారు దొరల తెలంగాణ వర్సెస్ ప్రజల తెలంగాణ అంట నిజంగా అది కనుక అంటే మీరు అవతల వాళ్ళ మీద ఒకవేలు ఎత్తి చూపిస్తున్నప్పుడు మీ వైపు నాలుగేళ్ళు ఎత్తి చూపిస్తున్నాయని మర్చిపోతున్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎవరంటే ఆయనే పోయినసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇదే మధ్యప్రదేశ్ గుజరాత్ అనుకుంటా గుజరాత్ ఎన్నికల్లో నేను జన్యుదారి బ్రాహ్మణుడు అని చెప్పి ప్రకటించుకున్నాడే ఇవాళ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నట్టుగా ప్రకటనలు ఇస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మరి ఆ రోజు ఆ ప్రకటన ఎందుకు ఇచ్చావు దాన్ని ఏమంటారు నేను జన్యుదారి బ్రాహ్మణ్ అని చెప్పుకోవటంలో ఉద్దేశం ఏంటి మీరు నిజంగా కూడా ఇక్కడ అటువంటిది సిచ్యుయేషన్ ఉందా తెలంగాణలో అంటే దొరలు దొరల తెలంగాణ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ వెలమ దొరమ వెలమ దొర కాబట్టి అంటే ఒకనాటి తెలంగాణ నిజానబాబులో వెలమ దొరలో ఏ విధంగా అయితే సామాన్య జనాలను పీడించారో సో కాబట్టి ఆ దొర పరిపాలన కేసీఆర్ తీసుకొస్తున్నాడు కాబట్టి కేసీఆర్కి వ్యతిరేకంగా మన ప్రజల పరిపాలన మేము అందిస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాడండి ఇది క్లుప్తంగా అంటే జనాల్ని మోసం చేయొచ్చు కొంచెం బుర్రబెట్టి ఆలోచించే వాళ్ళని ఎలా మోసం చేస్తారండి మీ పక్కన స్టేజ్ మీద ఎవరున్నారు అసలు అంత ఒక్క సామాజిక వర్గం రెడ్ల రెడ్లే ప్రధానంగా ఉన్నారు కదా కాంగ్రెస్లో అసలు మీకు నేను ఒక్కటే పాయింట్ అడుగుతానండి మీకు నిజంగా కనుక అంత ప్రేమ ఉన్నట్టయితే మరి అసలు మీరు పిసిసి అధ్యక్షుని ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసి రేవంత్ రెడ్డిని ఎలా పెట్టారు స్ట్రైట్ పాయింట్ ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒకటి ఓటుకు కేసులో ప్రత్యక్షంగా వీడియోలో లంచమిస్తూ దొరికినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన మీద శిక్ష పడకపోవటానికి విచారణ జరగపోవటానికి మరి కారణాలు ఏంటి అనేది నాకు తెలియదు ఎందుకంటే రాజకీయ నాయకులందరూ ఒకరికొకరు ఎక్కడో ఆంతరంగికంగా కలిసే ఉంటుంది సో కాకపోతే ఇవాళ తను దానికైనా ప్రధానమైంది మీరేదైతే కులగణన బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్నారు కదా ఆయన కర్ణాటకలో రెడ్ల మహాసభకు అటెండ్ అయ్యి అక్కడ చెప్పినదేంటి పాలనకు రెడ్లే సహజమైనటువంటి అర్హులు అలా మాట్లాడి అంత దురహంకారంగా మాట్లాడినటువంటి అందరినీ రెడ్లు అంటా నేను అందరినీ విలమలు అనకూడదు కేసీఆర్ని అంటే మొత్తం వెలమ సమాజాన్ని అంటావా అట్లానే రెడ్లు రేవంత్ రెడ్డిని అంటే మొత్తం వెలమ రెడ్ల సమాజాన్ని అంటావా కాదు అది కరెక్ట్ కాదు ప్రజల్ని ఎప్పుడు కూడా ఒక కులంతో దూషించడం తప్పు కాకపోతే నువ్వు ఎవరైతే అసలు ఈ కుల దురహంకారాన్ని చూపించారో ప్రత్యక్షంగా వాళ్ళని పీసీసీ అధ్యక్షుడు చేశావు ఇక్కడికి వచ్చి బడుగు బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలు అని చెప్తున్నావు యాక్చువల్గా ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ అన్ని పార్టీల్లో ఉన్న అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుస్తున్నాడు అంటే జనం అమాయకులు కాదండి మీరు జనాల్ని మసిబూసి మారేడికాయ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా జనం చాలా తెలివిగా ఆలోచిస్తారు స్మార్ట్ పీపుల్ మర్చిపోవద్దు మిగతా పార్టీల్లో ఉన్న రెడ్లందరినీ ఏం చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి అట్రాక్ట్ చేస్తున్నాడు అదే కర్ణాటకలో మాట్లాడిందే ఇక్కడ కూడా సో కాబట్టి ఏంటి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులయ్యి ఆయన్ని మీరే చేసి ఇవాళ వచ్చి మీరు ప్రజల తెలంగాణ ఇది దొరల తెలంగాణ కాదు మేము వస్తే అని చెప్పటం అనేది ఇది విడ్డూరంగా తప్పితే ఇది నిజమైనటువంటి చిత్తశుద్ధితో మీరు మాట్లాడినట్టుగా నాకైతే ఏమి అనిపించట్లేదు ఎందుకనంటే అసలు చరిత్ర ఏంటండి తెలంగాణలో మీరు చెప్పిన దొరల తెలంగాణ అంటే ఏంటండి అంటే అసలు ఆయనకెవరో రాసిస్తే చదువుతున్నాడు తెల మనకందరికీ తెలుసు దొరల తెలంగాణ అంటే నిజాం నవాబ్ నవాబు దగ్గర దేశముక్కులు జాగీర్దార్లు నిజాం నవాబును అడ్డం పెట్టుకొని ప్రజల్ని దారుణంగా పీల్చి పిప్పి చేసిన వాళ్ళు అవునా దాంట్లో వెలమలు ఒక్కరే ఉన్నారా ఎక్కువ మంది దేశముక్కులు జాగిర్దారులు రెడ్ల కూడా ఉన్నారు రెడ్లే ఎక్కువ నాకు తెలిసి మరి కాబట్టి అయితే అంత మాత్రా దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసింది కూడా రెడ్లే కదా అది కూడా మర్చిపోవద్దు సో కాబట్టి కాకపోతే ఇవాళ ఎందుకు అనాల్సి వస్తుందంటే పవర్ లేదు కాబట్టి గత పది సంవత్సరాల నుంచి రెడ్లందరూ మాకు పరిపాలన రావాలనే పేరుతోటి ఇవాళ రేవంత్ రెడ్డి కింద ర్యాలీ అవుతున్నారు ఇదంతా పెద్ద తొగదండి ఇంటర్నల్గా రెడ్డి సమాజంలో ఆ షర్మిళ వస్తే రెడ్లు అటువైపు ర్యాలీ అవుతారని రాయని రానియకుండా చేసింది కూడా రేవంత్ రెడ్డి సో కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా ఉందంటే ఒకరి ఒకరి దొర పరిపాలన అనుకుందాం మీ భాషలో నేనైతే కులాన్ని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు కానీ మీరు చెప్పారు కాబట్టి దానికి కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది మీరు వెలమలే దొరలని చెప్తున్నప్పుడు ఎక్కువ మంది విశ్వ దేశముఖులు జాగీదారులు కూడా లేని సంగతి మర్చిపోతున్నారు అది రెడ్ రెడ్లే పాలకులుగా ఉండటానికి అర్హులని రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఇది బడుగు బలహీనత వర్గాల ప్రజల పాలనని ఎలా చెప్తారనేది నా పాయింట్ ఏం చెప్తారు మీరు మీకు నిజంగా అటువంటి ప్రేమ ఉంటే ఒకటి పిసిసి అధ్యక్షుడినన్నా సరే ఆ పద్ధతులు ఇవ్వాలి బట్టి విక్రమార్క పక్కనే ఉన్నాడు కదా సీనియర్ లీడర్ ఆయన్ని చేయలేదు దళితుని చేయలేదు దళితులు చేయటం ఇష్టం లేకపోతే ఒక బీసీనన్నా చేసి ఉండాల్సింది మరి అది కాదనుకుందాం అంటే మీ ఆర్గ్యుమెంట్స్లోకి వచ్చి నేను చెప్తున్నా ఏ నా ఆర్గ్యుమెంట్స్ కాదు రెండోది అసలు మీరు ఇవాళ లిస్టు ప్రకటిస్తున్నారు కదా ఈ లిస్టులో మీ చి మీకు చిత్తశుద్ధి ఉందా అసలు ఫస్ట్ మీరు చెప్పే మాటలకి కాంగ్రెస్ ఇప్పటికి ప్రకటించిన లిస్టులో బీసీలు ఎక్కువ లేరు పన్నెండో ఎంతమంది ఉన్నారు అది పెద్ద ఫిగరే కాదు ఇవాళ సో కాబట్టి రెండో లిస్టు కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే మీరు కేసీఆర్ బీసీలకి ఎక్కువ సీట్లు ఇవ్వదని చెప్తున్నారు మరి మీరు ఎన్ని ఇస్తున్నారండి అంటే ఏదేమంటే కేసీఆర్ కన్నా ఎక్కువ ఇచ్చామని చెప్తారు వాళ్ళకి దేశంలో సగం జనాభా ఉంటే మీరు కేసీఆర్ కన్నా ఎక్కువ ఇచ్చామని చెప్తే సరిపోదు కదా కనీసం ఫార్టీ పర్సెంట్ ఇవ్వండి అప్పుడు నేను ఒప్పుకుంటా అసలు ఎన్ని ఇస్తారు మీరు చెప్పిన ముప్పై నాలుగు గుడి చూడట్లేదు ఇప్పుడు లోక్సభకు రెండు ఇస్తా ఉన్నారే అది కూడా ఇవ్వరట ఇప్పుడు సో కాబట్టి ఇవన్నీ ఏంది బోటకప్ మాటలు కాదు నిజం చెప్పాలంటే ఇప్పటికీ కాంగ్రెస్ ఇండికేషన్స్ అయితే తెలుస్తుంది వాళ్ళు బీసీలకి అభ్యర్థులకు ఎక్కువ మందికి సీట్లు ఇవ్వలేరు అనేది నాకున్నటువంటి అంచనా మరి బీజేపీ పరిస్థితి ఏంటి ఈ టైంలో అని చూసుకున్నప్పుడు బీజేపీ మీద ఇప్పటికే నేను రెండు వీడియోలు చేశాను నాకేమీ బీసీయా ఎస్సీయా ఓసీనా అనే దాని మీద నేను డీ క్యాస్టిఫైడ్ డి క్లాసిఫైడ్ సో కాబట్టి దేన్నైనా నేను దూరం నుంచి చూసి చెప్పగలను సో నాకున్నటువంటి అంచనా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ కోణంలో చూసేటట్లయితే బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చేటట్టయితే బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చే అవకాశం చే చేకూరే అవకాశం ఎక్కువ ఉంది దట్ ఈజ్ మై అండర్స్టాండింగ్ కాబట్టి అది వాళ్ళు చేయగలిగింది బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తారా అంటే నేను అది కూడా చేశాను అది బెస్ట్ ఆప్షన్ అది చేయలే చేయటానికి వాళ్ళకుండే ఇబ్బందులు ఏదో ఉన్నాయో నాకు తెలియదు మరి బీసీ ఒక కులం అంటలేదు బీసీలో ఎవరి ఎన్నో ఎన్నో కులాలు ఉన్నాయి అది కుదరదు అనుకున్నప్పుడు ఇప్పుడు ఇటువంటి బంగారు అవకాశం బీజేకు ఏంటంటే కేసీఆర్ కన్నా ఎక్కువ ఇవ్వచ్చు కానీ వాళ్ళు కూడా బీసీలు కోరుకున్న సీట్లు కాంగ్రెస్ కూడా ఇవ్వట్లేదు సో కాబట్టి మీరు బీసీలు కోరుకున్న సీట్లు గనక మీరు అభ్యర్థుల్ని ప్రకటించగలిగేటట్టయితే మొట్టమొదటిసారి ఎప్పుడూ రాంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల్లో నవంబర్ ఎన్నికల్లో తెలంగాణలో బీసీల సామాజిక చైతన్యం పెరిగింది అది మాత్రం అందరూ ఒప్పుకుంటున్నారు ఇవాళ అందరూ ఒప్పుకుంటున్నారు ఈ పాయింట్ మరి బీసీలు సామాజిక చైతన్యం పెరిగింది అన్నప్పుడు దానికి తగ్గట్టు ఆచరణ ఉండాలి కాంగ్రెస్ పార్టీ కూడా అదే కదా వాళ్ళు న్యూస్ప్రోహులు ఎందుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం ముందుకు వెళ్ళాలి అసలు ఒక అడుగు పట్టాల సో కాబట్టి అది బీజేపీ కనుక అయితే బీసీలు వ్యాలీ అయ్యే అవకాశం ఉంది ఇదొక అవకాశం నేను ఖచ్చితంగా అవుతుందని నేను చెప్పలేను కానీ ఎందుకంటే బీజేపీ ఇప్పుడు డిఫెన్స్లో ఉంది కాబట్టి తెలంగాణలో ఇదొక్కటే నాకు కనపడుతున్నటువంటి అవకాశం సరే కుల దీని మీద రాహుల్ గాంధీ మాట్లాడిన దాని మీద ఎంత ఎందుకంటే జనాల్ని ఏ విధంగా చీల్చాలో రాహుల్ గాంధీ చెప్తానే ఉన్నాడు ఇది ఇక్కడ కాదు వరల్డ్ మొత్తం నడుస్తుంది అమెరికాలో కూడా భారతీయ అమెరికాని చీల్చడానికి చాలా వస్తున్నాయి దాని మీద ఎప్పుడైనా మనం తీరిగ్గా మాట్లాడుకుందాం ఇక్కడ రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు మేము ఎస్సీ ఎస్టీలకు అందించాం మీరు ఇచ్చేది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు వాటిని కూడా మీరు లెక్కలు చూపిస్తారా కంపల్సరీగా ఆ సీట్లో జనరల్ జనరల్ క్యాండిడేట్స్ పోటీ చేయడానికి లేదు కదా లేనప్పుడు మీరు ఎట్లా అంటారు నాకు నేను ఎస్సీకి ఇన్ని ఇచ్చాము ఎస్టీకి ఇచ్చాము అని జనరల్ సీట్లో ఏదన్నా ఎస్సీ ఎస్టీలకు మీరు కనుక ధారాళంగా ఇస్తే అప్పుడు ఒప్పుకుంది మీరు ఇవ్వగలిగింది బీసీలు రాజ్యాంగంలో అది లేదు కాబట్టి పొలిటికల్ రిజర్వేషన్ మీరు దాంట్లో ఇవ్వగలిగితే మీ శుద్ధిని నిరూపించబడుతుంది ఎంతవరకు అది మీరు ప్రూవ్ చేసుకోలేదు కేసీఆర్ ప్రూవ్ చేసుకోలేదు బీజేపీ ప్రూవ్ చేసుకుంటుందో లేదో చూద్దాం ఎందుకంటే ఇక చాలా టైం ఉంది ఆ లిస్టు ఒక వారం అయినా పట్టిద్దేమో మొత్తం లిస్టులు రావటానికి అన్ని లిస్టులు వస్తే కానీ తెలంగాణ పిక్చరు క్లారిటీ రాదండి మనందరి దాకా అప్పటిదాకా వెయిట్ చేయటం తప్పితే మనం చేయగలిగిందేమి లేదు ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి